हेलो एवरीवन वेलकम टू अग्रम इनफॉर्मेशन एंड टेक्नोलॉजी चैनल फ्रेंड्स वीडियो वैसा वीडियो वे मैं राकेश अन्ना दर शादनगर इधी मन को हैदराबाद नीचे 25 किलोमीटर्स उड़ाक को मंदिर रैतलू इतने दर आवल को वाल रेट दिन प्रईज डीटेल तेजकदा लास्ट दाका वीडियो चूसे मे अर्थम एन लीटर इस दिन प्रईजे एनो लाक्टेशन एन पनल अभी रैतल तो रैतल तो प्लस राकेश अन्ना तो विदा लास्ट दाका वीडियो चूँगी हेलो अन्ना हाय अन्ना ना पेर वच्ची राकेश अन्ना श्री हनुमान कैटल सप्लायर्स अन्ना शादनगर अन्ना मा दग्गर वच्ची मीकु हेचप जर्सी आवुलु मीकु दोरकबडतायि मीकु मिनिमम अंटे मा दग्गर जर्सी हेचप मीकु 40,000 नुंचि जर्सी वच्ची 40,000 नुंचि 70 दाका उंटायि हेचप अनेदि मिनिमम 60 नुंचि 1,00,000 दाका उंटायि अन्ना इक मीकु उन्न आवुलु मा ओक्कोक्क आवु मा दग्गर उन्न आवुलनु चूपिस्तानु चूडन्ना ఏమా ఒకసారి ఇది వచ్చి ఫస్ట్ కావింగ్ అన్న ఫస్ట్ కావింగ్ మీరు చూడొచ్చు ఫస్ట్ కావింగ్ అనిమల్ ఇది 4 టీట్స్ తో ఉందన్న మీరు టీట్ గా ఉంటే కూడా చెక్ చేసి ఒకసారి చూడండి మీకు రన్నన్న మీరు చూడండి చూసుకోండి అన్న 4 టీట్ అన్న మిల్క్ టీట్స్ అటుపక్క రెండు ఇటుపక్క రెండు ఉన్నాయి చూసుకోండి అన్న మీకు బాడీలో కానీ బ్రీడ్లో కానీ చూసుకోండి అన్న దాని యొక్క ఇదొచ్చి మీకు ప్రైస్ వచ్చి సెకండ్ కావింగ్ అని చెప్పు ప్రైస్ వచ్చి 1,05,000 అని చెప్తున్నామన్న ఆస్కింగ్ ప్రైస్ వచ్చన ఓకే ఇవన ఉంటే బార్గెనింగ్ బార్గెనింగ్ మీకు మినిమం 5,000 ఉంటదన్న అనిమల్ ఎంబడి ఇది ఎంత ఇస్తదన్న మిల్క్ ఇది మినిమం అంటే కూడా మాక్సిమం మినిమం వచ్చి 20 లీటర్ ఎక్స్‌పెక్టేషన్ అన్న 20 లీటర్ ఆ మీరు చూడొచ్చు ఎంత హెవీ సైజ్ ఉంది థర్డ్ కావింగ్ వచ్చే బాడీ వచ్చింది ఓకే అవును ఫస్ట్ లాక్టేషన్ లో ఫస్ట్ లాక్టేషన్ ఇల్ అయితే 20 ఫస్ట్ లాక్టేషన్ లో 20 లీటర్స్ అని ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నాను దాని మీరు ఏమ ఎలా చెప్పగలమంటే కూడా దాని యొక్క బ్రీడ్ దాని యొక్క ఏజ్ దాని యొక్క సైజ్ ఆ కాలిక్యులేషన్ పైనే మేము పాల్ అనేది ఎక్స్‌పెక్టేషన్ చేయగలుగుతాం అన్న ఓకే అన్న ఇది వచ్చి ఇది కూడా ఫస్ట్ కావింగ్ అన్న ఇది కూడా 40th అన్న ఓకే సూపర్ దాస్ బట తీసుకోండి ఓకే సన్న కట్ల గాని సంకల గాని మీరు తేడా చూసుకోండి అన్న అట్ర కండిషన్ గాని ఏ ఒక్క దాంట్లో కూడా మేము అనేది బ్రీడ్ కార్డ్ కానీ దేని కార్డ్ కూడా కాంప్రమైజ్ కామన్న ఇది వచ్చి 90,000 చెప్తున్నాం అన్న ఎన్నో లాక్టేషన్ ఇది వచ్చి ఫస్ట్ లాక్టేషన్ అన్న ఓకే ఎంత మిల్క్ ఇది మినిమం అంటే కూడా 17-18 లీటర్స్ పర్ డే ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నాం అన్న ఓకే ఇది కూడా ఒకటండి ఫ్రెండ్ హెచ్అప్ అనేది ఓకే ఇది ఎన్ని రోజులు అవుతానే ఇది 1 మంత్ లోపల 20 డేస్ లోపల అవుతాన ఓకే ఓకే చెప్పన్నా ఇది వచ్చి హెచ్అప్ బ్రీడ్ అన్న ఇది వచ్చి మీకు థర్డ్ లాక్టేషన్ ఉంటదన్న థర్డ్ లాక్టేషన్ అన్న మీకు బ్రీడ్ లో కూడా మీకు వచ్చి 95% బ్రీడ్ లైన్ అన్న మీరు చూసుకోండి అడ్రస్ చూసుకోండి దాని టీట్ పెన్ కూడా ఉంటది చూడన్న హెచ్అప్ అంటే ఇది అన్ని హెచ్అప్ అన్నట్టు కాదన్న చూసుకోండి బ్రీడ్ లైన్ చూసుకోండి దీని కాస్ట్ ఎంత అన్న దీని కాస్ట్ వచ్చి 85 చెప్తున్నామన్న అది ఎంత మిల్క్ ఉంటదన్న అన్న 20 లీటర్స్ అబోనే అన్న 20 లీటర్స్ అబోనే ఎక్స్‌పెక్టేషన్ వచ్చి మిల్క్ ఎక్స్‌పెక్టేషన్ ఇక్కడ చూడొచ్చు ఇది కూడా మంచి అప్పర్ అడ్ర అన్న మీరు చూసుకోవచ్చు అన్న మిల్క్ టీట్స్ గ్యాప్స్ కానీ చూసుకుని అడ్ర కండిషన్ కానీ ఎట్లున్నది మీకు డెలివరీ అవుతుంది ఒక 10 డేస్ బిలో అయిపోతాన మీకు ఒరిజినల్ హెచ్అప్ ఉన్నది మీకు పొదుగు కూడా గులాబీ కలర్ ఉంటుంది చూడన్న ఓకే మీకు అవును మంచిగా మీకు గులాబీ కలర్ ఉంటుంది చెప్పన కూడా మీరు చూసుకోండి మిల్క్ చిప్స్ అనేది పడతాయన బ్రీడ్ క్యారెక్టర్ అంటే అన్ని హెచ్అప్ అనే కాదన్న మీరు చూసుకోండి ఏదానికైనా కూడా ఇక్కడ కూడా చూడండి మిల్క్ చిప్స్ ఉన్నాయి తీసుకో బ్రీడ్ లైన్ కూడా ఇదొచ్చి 100% బ్రీడ్ లైన్ అన్న ఇదా హెచ్అప్ లో 100% బ్రీడ్ లైన్ ఇది అనిమల్ వచ్చి థర్డ్ లాక్టేషన్ ఉంటది ఇంకా 20 డేస్ పైన ఉందన్న దాని అడ్ర చూడండి అన్న మీరు అడ్ర గాని దాని బ్రీడ్ గాని ఏం తీస్తదన్న మిల్క్ ఇది 25 లీటర్స్ మినిమం అంటే 25 లీటర్స్ ఇస్తదన్న ఎక్స్‌పెక్టేషన్ ఇది ప్రైస్ వచ్చి 95 చెప్తున్నాం ఎక్కడికైనా సప్లై చేస్తాం మీరు ఒకటి కాదు రెండు కాదు మేము దగ్గర దగ్గర గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సప్లై చేస్తున్నాం షాద్నర్ లో మీరు ఇంతకు ముందు వచ్చిన రైతులను కూడా మీరు తెలుసుకున్నారు కానీ వచ్చిన రైతులు ఫార్మర్స్ అయితే మేము చెప్పడం వేరు మీరు తెలుసుకోవడం వేరు మీరు వచ్చి రైతులను కూడా అడిగినారు కదా దాన్ని బట్టి ఉంటుంది మనం గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ షాద్నర్ చుట్టుపక్కల ఆవులు అనేది సప్లై చేస్తున్నాం మీరు చూసుకోండి దాని మిల్క్ వేవ్స్ అంతా చూసుకోండి అన్న నరాలు దోదో దాని మిల్క్ వేనస్ చూసుకోండి అన్న హెవీ మిల్క్ ఆర్డర్ ఇచ్చేదానికి దానికి అప్పుడే తెలుసు చూడన్న మిల్క్ వేవ్స్ పాల నరాలు అనేవి ఎట్లున్నాయి చూసుకోండి అన్న వేన్స్ అనేటివి మిల్క్ వేన్స్ దీనికి కూడా చూసుకోండి అన్న మిల్క్ చిప్స్ అనేది ఆ బ్రీడ్ లైన్కి మనం పెడితే వచ్చే పెయింట్ కాదన్న అది అది చూసుకోండి మీరు ఆ బ్రీడ్ లైన్లో అనేది గుర్తుపట్టి తీసుకోవాలా రైతు అన్న ఇది వచ్చి హోలిస్టన్ అన్న ఇది వచ్చి థర్డ్ కావింగ్ ఉంటా అన్న ఇట్లా దీవెట్
దీని ఆర్డర్ కూడా చూసుకున్నాను. అన్నా హోలిస్టన్ వచ్చి నీకు హోలిస్టన్ అనేది వచ్చి బ్లాక్ కలర్లో ఎక్కువ ఉంటాయి. హెచ్ఎఫ్ అనేది వచ్చిందా నీకు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. కొంచెం హోలిస్టన్ అనేది ఇప్పుడు నీకు హెచ్ఎఫ్ కన్నా రెసిడెన్షియల్ పవర్ రోగ నిరోధక శక్తి అనేది దాని కొద్ది కొంచెం బెటర్ అనేది ఉంటుంది. ఈ మన హెచ్ఎఫ్ అనేది రోగ నిరోధక శక్తి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఎన్నో లాక్టేషన్ అన్నారు? ఇది త్రాల్ లాక్టేషన్ ఉంటానా? ఎన్ని ట్రీట్మెంట్ ఉంటుంది? ఇది 8 ట్రీట్స్ ఉందన్న. ఫుల్ మౌత్ అన్న. ఫుల్ మౌత్ మీరు చూసుకోండి. టీట్ కి టీట్ కి గ్యాప్ ఏ టీట్ కా టీట్ కి గ్యాప్ ఎట్లా ఉన్నదని మీరు చూసుకోవచ్చు. ఇది కూడా చూడొచ్చు. ఇది వచ్చి మేము వచ్చి మీకు 75 చెప్తున్నామన్న. 75,000. ఓకే. ఎంత ఎక్స్పెక్ట్ ఎంత ఉంటుంది? ఇది మినిమం అంటే కూడా మీకు రెండు పూటలు కలిపి ఒక 15 రోజులు ఉండు. 15 లీటర్లు ఇవ్వచ్చు అన్న. దీనికి కూడా మిల్క్ వేస్ చూసుకోండి అన్న. విన్స్ చూసుకోండి. మిల్క్ ఇచ్చే ఆర్డర్ కండిషన్ వాటికి మిల్క్ వేన్స్ మీరు చూడండి ఎట్లున్నాయి చూడండి. ఇదో ఇది వచ్చి పిన్ బోన్ బాడీ అంటారన్నా. పిన్ బోన్ అనేది చూసుకోరా అన్నా. రైతు గుర్తుపట్టగలని పిన్ బోన్ పిన్ బోన్ అంటారు. పిన్ బోన్ అనేది మీకు ఆ పైన వెన్నుపూస అనేది ఉంటుంది కదన్నా, అది సమానంగా ఉంటుంది. పిన్ బోన్ కావన్నా ఇది తీసే. హలో అన్న. హలో అన్న. మీ నేము మీ పేరు అది చెప్పండి. నా పేరు రాజేష్ అన్న. రాజేష్ నాయక్. ఓకే. మాది ఇక్కడ మెకా కూడా ధర్మయ తండ చిన్న ఊరు తండ. నాకు ఒక 30 ఆవులు ఉన్నాయి. ఓకే. మీరు ఇక్కడ 30 ఆవులు ఉన్నాయి కదా, మొత్తం అన్ని హెచ్ఎఫ్ ఉన్నాయా జెర్సీ ఉన్నాయా? హెచ్ఎఫ్ జెర్సీ రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయా? ఇక్కడ రాకేష్ అన్న దగ్గర ఎన్ని కొన్నారు, ఏంది డీటెయిల్ చెప్తారా? 20 దగ్గర కొన్నాను. ఈయన మొత్తం అన్ని ఈయనదానే కొన్నారా? మొత్తం ఈయన తానే కొన్నా. ఒక్కొక్కసారి 2, 5, 6 అట్లా కొన్నాను. ఎన్ని సంవత్సరాలకు తెలుసా? నాకు 5 సంవత్సరాల నుంచి తెలుసా. 5 ఇయర్స్. ఇప్పుడు మీకు ఇంత పెద్ద ఫామ్ ఉంది కదా, ఎన్ని ఉన్నాయి అన్నారు? 30 ఆవులు ఉన్నాయి కదా. అది ప్రాఫిటా లాసా, అది ఎలా మీకు ఎలా అనిపించింది మొత్తం ఫామ్? ప్రాఫిటే అన్న. లాస్ అని ఎందుకంటాం మనము, దాని నుంచే బతుకుతున్నాం కదా. అంటే కొంతమంది కొత్తగా పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఏ విధంగా ప్రాఫిట్ ఉన్నది, అంటే ఏ విధంగా చేసుకోవాలి ఒక ఫార్మర్ ప్రాఫిట్ లో రావాలంటే? అంటే ప్రాఫిట్ లో అంటే అన్న, ఇప్పుడు మనం దూడలు పెంచాలి, ఆవులు క్వాలిటీ బట్టి కొనాలి మనం ఫస్ట్. పెద్ద ఆవులు కొనాలి. ఇప్పుడు చిన్నది, ఇప్పుడు మనం చిన్న ఆవులు కొంటాం. సపోజ్ ఇప్పుడు ఇట్లా చిన్న ఆవులు ఉంటాయి కదా, ఇప్పుడు చిన్న ఆవులు కొనకూడదు, పెద్ద ఆవులు కొనాలి. ఎప్పుడైనా మీ దగ్గర ఎన్ని లీటర్లు ఇచ్చింది పెద్ద ఆవు? దాదాపు 28-26 లీటర్లు ఇచ్చే రోజుకి. అంటే పెద్దవి తీసుకుంటేనే? పెద్దవి తీసుకుంటే పెద్ద ఆవులు ఉంటాయి. ఇప్పుడు చిన్నది ఏంటంటే, మన ఇప్పుడు 4 ఆవులు పెద్ద ఆవులు, ఇప్పుడు మనం చిన్న ఆవులు 4 ఉంటాము. ఇప్పుడు దాని ప్లేస్ లో 3 ఆవులు పెద్దది ఉంటే అదే బెటర్ కదా. ఇప్పుడు మనకు బడ్జెట్ మిగులుతుంది, ఫుడ్ మిగులుతుంది. అదే పెద్ద ఆవులు ఉంటే. ఓకే. పెద్ద ఆవులలో రోగాలు ఎక్కువ వస్తాయి అని చెప్తారు, దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ తెలుసనా దాని విషయంలో? ట్రీట్మెంట్ తెలిసి ఉండాలి ప్రతి ఫార్మర్కి. ఇప్పుడు మనము వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు మన దగ్గరలో, డాక్టర్స్ అందుబాటులో ఉండాలి ఎప్పుడు చూసినా. దాని ఇది డైరీకి వస్తారా మొత్తం? ఎన్ని జెర్సీకి వస్తానన్న. ఓకే. ఎన్ని లీటర్లు డైలీ, ఎన్ని లీటర్ ప్రొడక్షన్ ఉంది మీ దగ్గర? డైలీ 300 లీటర్స్ ఉందా? ఓకే. మొత్తం డైరీకి వస్తా? డైరీ. ఓకే. జెర్సీకి? జెర్సీ డైరీకి. ఓకే. ఎంత ప్రైస్ లో ఉన్నారన్న రాకేష్ దగ్గర ఒక్కొక్క ఆవు యావరేజ్ గా? 80, 85, 75. ఇక్కడ వీళ్ళు ఈ ఆవు తీసుకున్నారు రాకేష్ అన్న దగ్గర. వీళ్ళ దగ్గర రివ్యూ తీసుకుందాము. వీళ్ళు ఎంత కొన్నారు, ఏంది ఇంకా ఇది మిల్క్ కెపాసిటీ ఎంతను, ఈ ఆవు గురించి ఎంత తీసుకున్నారు డీటెయిల్ గా తెలుసుకుందాము. కమెంట్ చేయండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్న మీ దగ్గర? ఎన్ని ఉన్నాయి? 10 ఆవులు ఉంటాయి. ఓకే. అన్ని జెర్సీ ఆవులు ఉంటాయి. పాలు ఆవులు. ఎంత దాకా ఇస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసే కాడికి? మేము అయితే దీనికి 7 లీటర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. ఆరు ఇచ్చిన చాలు. ఆరు అయితే వారు గ్యారంటీ ఇచ్చిన. ఎన్ని రోజులలో ఇంత? అది ఇంకో 15 రోజులు. ఓకే. అన్ని మీ దగ్గర ఇచ్చి ఉన్న ఆవులలో హైయెస్ట్ ఎంత ఇస్తుంది? దాంట్లో 10-12 ఇస్తుంది పూటకి. పూటకి 10-12 లీటర్. ఓకే. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? 2 టైమ్స్ కలిసి 24. ఇది చిన్నది ఏంది తీసుకున్నారు? చిన్నది కదా అంటే ఇక మాకు అది మంచిగా ఉన్నాయి కదా. అవును. ఆవులు అన్న కూడా రకాలు చూసి తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇది కూడా హై మీ దగ్గర? 8 దాకా పిండి కలుగుతాం మేము. మాకు ఆవులు ఉన్నాయి, మాకు అనుభవం ఉంది. ఓకే. ఎన్ని ఎకరాలు ఉందన్న? ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉంది? మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది అన్న. 3 ఎకరాలు. ఓకే. గడ్డి మీదే? మా గడ్డి మాదే, అంతా మాదే. ఓకే. మీరు డైరీకి వస్తారు? పాలు డైరీకి. ఓకే అన్న. చూడండి, 10 ఆవులు ఉన్నాయంట, అన్ని 20-24 లీటర్స్ ఇచ్చేవని. ఒక రైతులని మంచి అవగాహన ఉంది చాలా రైతులకు అన్న కూడా. మీ పేరేమన్నారన్న? రవి. రవి అన్న. ఓకే. ఎంత కొన్నారు ఇది?
ఇది 65,000 అన్న 65,000 ఓకే ఇక్కడ ఈయన తెలుసు కదా ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేశారు ఈయన కొన్నదైతే యావ్ కొన్నారు డాక్టర్ ఈయన యాక్చువల్గా యంగ్ డాక్టర్ వెటర్నరీ అన్న ఇది ఎంత ఎంత కొన్నారు ఏం చూసి కొన్నారు ఎంత ఇస్తుంది మిల్క్ ఇదైతే చాలా పెద్దగా ఉంది కావు అయితే ఒకసారి చూపెడతాను ఈ ఒక్క ఆవు వీళ్ళు సెలెక్ట్ చేసి కొని కొన్నారు ఎంత కొన్నారు ఏంది 76,000 కొన్నాము 76,000 కొన్నారు ఓకే ఎంత ఎందుకు ఎంత మిల్క్ ఇస్తుంది అంటే మీరు డాక్టర్ కదా ఏం చూసి కొన్నారు దీనికి బ్రీడ్ చూసాం ఫస్ట్ ఓకే బ్రీడ్ ఒక లౌడ్గా కొంచెం లౌడ్గా మాట్లాడండి బ్రీడ్ చూసాం ఓకే బ్రీడ్ రకం ఓకే ఎంత ఇస్తుంది మిల్క్ 10 లీటర్ టైంకి ఇవి ఎట్లా గుర్తుపట్టారు 10 లీటర్ ఇస్తుందని చన్నకట్టు కానీ నరాలు కానీ మెయిన్ బ్రీడ్ మీద డిపెండ్ ఉంటుంది ఇంకా దీని లెంత్ కూడా చూడొచ్చు ఇంకొకటి 76 కొన్నారు 10-20 లీటర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈనిందా ఎన్ని రోజులు ఏంటది ఇంకో 1 వీక్ పడుతుంది 1 వీక్ పడుతుందా ఓకే చూడొచ్చు మనం ఈయన రాకేష్ అన్న దగ్గరనే కొన్నారు డాక్టర్ వచ్చి కూడా ఇళ్ళ దగ్గర 30 లీటర్స్ ఉందని ఆల్రెడీ చెప్పినారు వీడియోలో 30 లీటర్స్ది ఉందని అది కూడా చూడొచ్చు మీరు వీడియోలో ఆల్రెడీ చూడండి ఆవు అయితే చూడండి ప్యూర్ హెచ్ఎఫ్ ఉంది మీరు చూడవచ్చు దీన్ని మిల్క్ వెయిన్ కూడా చూపెడతాను కింద నేను కింద 10-10 లీటర్స్ కెపాసిటీ 4 టీట్స్ కూడా అది ఉన్నాయి కదా సన్లు 4 కూడా సమానంగా ఉన్నాయి చూడవచ్చు అది కూడా 4 కూడా వర్కింగ్లు ఉన్నాయి అవి కూడా చూసుకున్నారు వాళ్ళు ఒకసారి తినడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆయన చూసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎక్కువ మిల్క్ అనేది తీయొద్దు అడ్డర్ క్వాలిటీ బ్యాక్ నుంచి కూడా చూడవచ్చు అడ్డర్లో మధ్యలో క్రాస్ ఒక లైన్ ఉంది చూడవచ్చు 2 టైప్స్ సేమ్ ఉంది అడ్డర్ ఒకసారి చిన్న పెద్దకు లేకుండా అది కూడా ఒకటి చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే స్కిన్ ఏ విధంగా ఉంది అది చూడాలి నీట్నెస్ ఉండాలి స్కిన్ అనేది చాలా పల్సగా ఉండాలి ఓకే పల్సగా ఉండాలి స్కిన్ అది లెంత్ అనేది ఎక్కువ ఉండాలి ఆవుకి నా పేరు రాములు రాములు శివగల్ల రాములు నందిగమ్మది ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అన్న దగ్గరకు వచ్చి తీసుకుపోతుంటాం వాళ్ళకి గ్యారంటీ ఇస్తాడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా తీసుకొని మళ్ళీ మంచి అవి ఇస్తాడు 10 సంవత్సరాల నుంచి ఏదైనా తప్పు ఏదైనా మిస్టేక్ జరిగినా అన్న దగ్గరకు వచ్చి ఇట్లా ఏందంటారంటే ఆయన చెప్పి మంచి ఆవులు ఇస్తాడు ఇట్లా చేయాలని చెప్తాడు అట్లా నా దగ్గర ఇప్పుడు 6 ఆవులు ఉన్నాయి ఆ గత 10 సంవత్సరాల నుంచి తీసుకుపోతాము మంచి ఆవులు ఇస్తాడు నమ్మకం వ్యక్తి మీ దగ్గర ఉన్నాయి ఎంత ఇస్తాయి ఆవులు హైయెస్ట్ అంటే హైయెస్ట్ అంటే నా దగ్గర 5-6 ఒక పూటకి 5-6 అవి చిన్న సైజ్ తీసుకోవచ్చు మామూలు పెద్ద సైజ్ ఏమో 10-12 ఇస్తుంది ఓకే 10-12 ఇస్తుంది మీడియం సైజ్ తీసుకున్నా 5-6 ఓకే మీరు అలాగా మీరు అలాగేనా ఓకే మీరు మీ పేరు మేము బండపూట తండ కుర్రశీ కుర్రశీ నాయకు మీరు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర నాది 3 ఆవులు ఉన్నాయి 3 ఆవులు ఉన్నాయి ఇంకోటి తీసుకోవడానికి వచ్చిన ఓకే ఓకే తీసుకున్నారా ఇప్పుడు తీసుకున్నాను ఓకే ఎన్ని లీటర్లు సప్లై చేస్తారు మీరు నేనా నేను 30-35 లీటర్లు సప్లై చేస్తాను రెండు కలిపి మీరు ఎన్ని లీటర్లు నేను 20 లీటర్లు సప్లై 20 లీటర్లు దేనికి డైరీకి వస్తారా ఓకే ఇది తీసుకు ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా మే నెలలో ఇప్పుడు ప్రైస్ కి జూన్ జూలై ప్రైస్ కి ఏమన్నా మీరు రైతులకు ఏమన్నా చెప్పగలరా ఎలా తీసుకోవాలి జూన్ జూలైలో రైతులు వ్యవసాయ పనులలో ఉంటారు కాబట్టి కొద్దిగా రేటు తగ్గొచ్చు అని నా అభిప్రాయం ఓకే అప్పుడు తీసుకుంటే కొద్దిగా ఇంకా రేటు కంఫర్టబుల్ ఒక 5,000-10,000 తగ్గొచ్చు అని నా అనుకుంటున్నాను ఇది వచ్చి జెర్సీ అన్నా జెర్సీలో నీకు ఇది డెన్మార్క్ జెర్సీ అంటారు ఇది వచ్చి జెర్సీ అంటే అందరు ఎర్ర కలర్ అనుకుంటారు జెర్సీలో బ్లాక్ కలర్ కూడా ఉంటాయి జెర్సీలో వచ్చి 5 కలర్స్ ఉంటాయినా 5 కలర్స్లో 1 టైప్ జెర్సీ అనేది ఇది బ్లాక్ కలర్ జెర్సీ దీన్ని చూసుకోండి జెర్సీ అనేది కూడా మూతి చిన్నగా ఉంటుంది చూసుకోండి దీని కన్నుగుడ్డు వేరే ఆవుల కొద్ది కూడా పెద్దగా ఉన్నది చూసినారా కన్నుగుడ్డు అనేది పెద్దగా ఉంటుంది మెడ అనేది చాలా సన్నం ఉంటుంది తలకాయ అనేది హెచ్చప్ కొద్ది చాలా చిన్నగా ఉంటుంది మూతి పొడుగ్గా ఉంటుంది ఓకే ఇది జెర్సీ అనేది మెడ సన్నము కన్ను పెద్దగా ఉంటుంది మూతి చిన్నగా ఇది చూసుకోండి ఈ 4-8 కూడా డౌన్ ఉంటుంది 4-8 చూసారా 4-8 అనేది కొంచెం డౌన్ ఉంటుంది నష్ట అనేది 4-8 డౌన్ ఉంటుంది అన్న దీని మిల్క్ వేవ్స్ కూడా చూసుకోండి అన్న దీనికి ఈ ఆర్డర్ వచ్చి మిల్క్ మీకు మిల్క్ వేవ్స్ అనేది చూడన్నా ఎట్లున్నాయి చూడండి పొదుగులో పడవు ఆర్డర్లో కూడా పడ్డాయి చూడండి సన్నకట్టు కానీ సంక ఏ సన్నుకు ఆ సన్నుకు అలా గ్యాప్ ఉండాలన్నా మిషన్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా క్లస్టర్ పెట్టుకోవడానికి దేనికి దాన్ని క్లస్టర్ సపరేట్ అన్ని గుచ్చుకొని అనుకున్నా క్లస్టర్ పెట్టాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఓకే ఎంత ఎక్స్పెక్ట్ ఉంటుంది అనేది మినిమం అంటే 20 లీటర్స్ ఎక్స్పెక్టేషన్ అన్న మీరు బాడీలో కానీ ఏ వాటిలో కూడా జెర్సీలో చూసుకోండి అన్న వీటికి ప్రైజ్ వచ్చి 85 చెప్తున్నాం అన్న ఇది వచ్చి మీకు ఎయిర్ షేర్ అన్న ఇది ఇది ఎర్రబట్ట అంటే అందరు జెర్సీ అనుకుంటారు జెర్సీ కాదన్నా ఎయిర్ షేర్ అంటారన్న ఈ బ్రీడ్ ఇది ఇది ఆస్ట్రేలియన్ బ్రీడ్ మీకు ఎయిర్ షేర్ వచ్చిందా మీకు ఇది వచ్చిందా ఇప్పుడు డెలివరీ అయిందనా ఇప్పుడు ఇది థ్రాడ్ కావింగ్ ఉంటుంది
మిల్క్ ఇది ఒక 15 లీటర్స్ ఉంటాయినా, అంటే నీకు రెసిడెన్షియల్ పవర్ అనేది తక్కువ, రోగ నిరోధక శక్తి అనేది బాగా ఎక్కువ ఉంటుంది, రోగాలు గీగాలు వచ్చి తక్కువ ఉంటుంది. ఇది 85 చెప్తున్నాం మనం. 85 చెప్తున్నా. రైతులు ఇక్కడ వచ్చినాక అంటే ఏమన్నా తీసుకోయినాక ప్రాబ్లం ఉంటే దానికి ఎట్లా? మనము ప్రెగ్నెన్సీ వాటికి అయితే 4 ట్రీట్స్ గ్యారంటీ ఉంటుంది అన్న. ట్రీట్ నిప్పలు ఏదైనా ఫెయిల్ అయినా మనం రీప్లేస్మెంట్ చేస్తాము. మీకు ఇది గుడ్లమాయ గిడ్లమాయ ఏదైనా కూడా ప్రొలాప్స్ ప్రాబ్లం ఏమన్నా వచ్చింటే కూడా మనం రీప్లే. ప్రెగ్నెన్సీ వాటికి అయితే మనము ట్రీట్స్ ప్రెగ్నెన్సీ ఇస్తాం. పాలది అయితే మనం రైతులు 2 పూటలు కావాలంటే 3 పూటలు పాలు చెక్ చేసి తీసుకోవచ్చు. ఇన్నే ఉంటాయి, ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే ఉండి మేము అకామిడేషన్ కూడా అరేంజ్ చేస్తాము. రైతులు వచ్చి పిండి చూసుకొని పోవచ్చు, వాళ్ళే మేపుకోవచ్చు, వాళ్ళే చూసుకోవచ్చు, వాళ్ళే పిండి తీసుకోవచ్చు. ఇది వచ్చి జెర్సీ అన్న. ఇది కూడా జెర్సీలో వచ్చి మీకు ఇది వచ్చి మన కొంచెం క్రాస్ జెర్సీ అన్న. మీరు చూసుకోండి, జెర్సీ అనేది కూడా చూసుకోండి, బ్లాక్ ఉంటుంది, మూతి బ్లాక్ ఉండి మీకు చూసారా. ఈ జెర్సీలో ఇంకో టైప్, ఇది లేజర్ జెర్సీ అంటారు. ఇది లేజర్ జెర్సీలో చూసారా, బ్లాక్ ఐస్ ఉన్నాయి దీనికి. ఐస్ కూడా ఐస్ పెద్దగా. ఇది వచ్చిందే మీకు ట్రాల్ లాక్టేషన్ ఉంటుంది. ఇది వచ్చిందే మీకు 65 చెప్తున్నాం రేటు. ఇది మిల్క్ పర్ డేకి ఒక 14 లీటర్స్ ఎక్స్పెక్టేషన్. 14 లీటర్స్ ఓకే అన్న. అన్న మీకు అవి తిరిగి కూడా వస్తానా. ఇంకేమన్నా జెర్సీ అన్న, చిన్న జాతివి. ఇవి వచ్చిందా మీకు, ఇవి వచ్చింది ఒక 4 మిల్క్ కెపాసిటీ అన్న. ఇది ఇది వచ్చిందా మీకు, ఇది జెర్సీ అన్న. జెర్సీలో క్రాస్ అంత, ఒరిజినల్ జెర్సీ కూడా కాదు, క్రాస్ బ్రీడ్ జెర్సీ. ఇది ఎంత ఇస్తుంది మిల్క్? ఇది ఇది ఇప్పుడు జున్ను పాలు అన్న. ఈయనింది ఇప్పుడు 4-4 ఇస్తుంది అన్న. 45 చెప్తున్నాం. మీకు గ్రేయింగ్ రాసుకి అయితే బెటర్ బ్రీడ్ అన్న. తిప్పలు పెట్టకుండా నీకు తిరిగి వచ్చి పాలు, చిన్న ఫార్మర్స్కి కానీ పెద్ద ఫార్మర్స్ కానీ గ్రేయింగ్ రాసుకి అయితే ఈ జెర్సీలో మంచి బ్రీడ్ లైన్ అన్న. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చిందా ఇప్పుడు 5-10 లీటర్స్ మిల్క్ ఉందన్న. ఇది వచ్చి 5-10 లీటర్స్ మిల్క్ ఉంది. ఇది వచ్చిందా, దీని ప్రైస్ వచ్చి మేము 48 చెప్తున్నాం. 48 ఇది సెకండ్ కావింగ్ అన్న. సెకండ్ కావింగ్ 6 పండ్లతో ఉంది. ఇది వచ్చి జెర్సీ అన్న. జెర్సీలో మంచి జాతి ఇప్పుడు ఉన్న మా మూడు ఉన్నాయి మా దగ్గర జెర్సీలో, చిన్న జాతిలో మంచి బ్రీడ్ లైన్ ఉన్నదన్న. ఈయనిందన్న. ఇది 5-5 ఇస్తుంది అన్న ఇప్పుడు పాలు. దీన్ని వచ్చి 55 చెప్తున్నాం అన్న. థర్డ్ కవింగ్ చూసుకున్నాను. దీని మిల్క్ వేవ్స్ కూడా మీరు చూసుకోవచ్చు అన్న. మీన్స్ కూడా దీన్ని ఇది పక్కన అట్లా పెట్ట అట్లది. ఆ మిల్క్ వేవ్స్ చూసినావు కన్నా మా దగ్గర ఎప్పుడు కూడా అన్న, మా దగ్గర ఎప్పుడు కానీ సాటర్డే మండే ఎక్కువ వస్తాయి ఆవులు. ఇంకోటి మా దగ్గర ఫ్లోటింగ్స్ ఉంటుంది. మా దగ్గర కూడా రైతులకు ఫోటోలు వీడియోలు అనేది ఉండదు. రైతు వచ్చి ఫామ్ విజిటే ఉంటుంది, లొకేషన్ పెడతాం. ఎందుకంటే కూడా నా దగ్గర ఫ్లోటింగ్ అయిపోతుంటే ఆవులు ఆగవు. మీరు ఇందాకే లైవ్లో చూసారు, ఒక ఫార్మర్ చూసి వస్తానన్నాడు, చూసి వచ్చే లోపల ఇంకో ఫార్మర్ తీసేసుకోండు. అట్లా మా దగ్గర ఫ్లోటింగ్ ఉంటాయి, ఎప్పుడు వచ్చిపోతాయి, వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు నేను నీకు ఫోటో పెట్టినామని అనేది మళ్ళీ నువ్వు వచ్చే లోపల ఉండదు. దాని గురించి తప్పితే వేరే ఏమి ఉండదు అన్న. అందుకు రైతులు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఆన్లైన్లో చూసి మీకు ఏదన్నా 5000 టోకెన్ వేసి మేము వస్తున్నాం ఆవు గురించి అంటే అట్లా పెడతామన్న. అట్లా పెడతాం కానీ ఇట్లా సీరియస్ బయర్స్ ఉంటే ఎవరైనా కూడా మీరు టోకెన్ వేసి కావాలంటే తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నా ఈ బిజినెస్? మేము ఈ బిజినెస్ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అదైతే ఆల్రెడీ అందరికీ తెలుసు రాకేష్ అన్నకి. ఇక్కడ ఈ తెలంగాణలో ఎక్కువ మందికి ఈయన గురించి తెలుసు. ఇక్కడ మ్యాట్లు కూడా ఉన్నాయి, మ్యాట్లు కూడా అమ్ముతారు. మన దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 2 స్టాక్ ఉన్నాయన్న. ఒకటి జిందాల్ ఉంది, ఒకటి జిందాల్ ఉందన్న, ఒకటి జిందాలు, ఒకటి వచ్చి హర్యానా శక్తి అన్న. ఇంకోటి వచ్చిందా మీకు, ఇది కూడా హర్యానా శక్తిలో బ్లూ ఉంటాయి మన దగ్గర. ఇవి హర్యానా శక్తి అన్న. ఇవి వచ్చిందా బ్లాక్, ఈ హర్యానా శక్తిలో బ్లూ. ఇది ప్రైస్ ఏం చెప్తారా అన్న? మీకు మనకి జిందాల్ వచ్చిందే వచ్చి 1800 పడుతుందన్న. మీకు హర్యానా శక్తి వచ్చి 2800 పడుతున్నా.